ఈరోజు ప్రపంచం మొత్తం మీద పర్యావరణానికి హాని కలిగించే వాటిలో పెనుభూతం ప్లాస్టిక్ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువైపోవడం మూలంగా ఈ మధ్యకాలంలో చేస్తున్న మనుషులకి చేస్తున్న బ్లడ్ టెస్ట్ లో ప్లాస్టిక్ శాంపిల్స్ కూడా కనిపించిపోతున్నాయి ఎక్కువగా. అంత ఎక్కువగా ఎక్కువగా వాడకం అయిపోయి చాలా వేడివేడి తినే పదార్థాలు వీటిలన్నింటినీ కూడా మనం ప్లాస్టిక్ సంచుల్లోనూ వాటిలోనూ వాడటం మూలంగా అవన్నీ మన బ్లడ్ శాంపిల్స్ లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ పెనుభూతాన్ని మనం వదిలించుకోవడం అనేది చాలా ఉత్తమం. అప్పుడే మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఏ మంచినీళ్ల కోసమో లేకపోతే దేనికోసమో బోర్ తవ్వుతున్నప్పుడు అప్పుడు ప్రతి 3 మీటర్లకి ఒక ప్లాస్టిక్ లేయర్ కనిపిస్తుంది అంటే అది భూమిలో కరగకుండా ఎంత ఎక్కువగా ఉండిపోయి భూమిలో ఉండేటువంటి అనేక రకమైన ఉపయోగాలు మనకు కలెక్ట్ చేయకుండా చేస్తుందో అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ సంచుల వాడకం, ప్లాస్టిక్ వస్తువులు, చిన్న చిన్న విస్ట్రాలు, ట్రేలు, స్పూన్లు, ఫోర్కులు ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ కి సంబంధించిన వాడకుండా ఉండడం, గ్లాసులు ఇలాంటివి వాడకుండా ఉండడం ఉత్తమనేటువంటిది ఈ చిన్నపిల్లలకి ముఖ్యంగా పాఠశాల విద్య నుంచి పిల్లలకి మనం అలవాటు చేస్తే కనుక పెద్దయ్యాక వాళ్ళైనా, ఎందుకంటే ఇప్పటికే మనం భావితరాలకి పర్యావరణం సరిగా ఉపయోగపడకుండా మనం దాన్ని పాడు చేసేస్తాం. నిజం చెప్పాలంటే నిన్నే ఐక్యరాజ్య సమితిలో ఒక చిన్న బాలిక, 12 ఏళ్ల బాలిక ప్రపంచ దేశాధినేతలందరినీ ఎదిరించింది. మా భవిష్యత్తు తరాలకి పనికి రాకుండా పర్యావరణాన్ని పాడు చేశారు అని. నిజమే, అదంతా మనందరి ముందర నిలిచిన ఒక పెద్ద ప్రశ్న అది. ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న తరాలకైనా మనం వీటి గురించి చెప్తూ మనం మానేసి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన ముందు తరాలని కూడా ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గేలాగా చేయాలని ఈ మన ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ అని సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 2 వరకు పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము మా పాఠశాలలో ఈ ప్లాస్టిక్ ఇరాడికేషన్ గురించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకోవడానికి మేము ప్రయత్న సన్నాహాలు ప్రారంభించాము. దానిలో భాగంగా పాఠశాల నుంచి చేతి సంచులు పంచిపెట్టడం అని, అందరినీ ప్లాస్టిక్ సంచులు మానేయమని చెప్పడం అని, ప్లాస్టిక్ వాడము అని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించడం ఇలాంటివన్నీ. ఎక్కువగా మెయిన్ గా ఎలాంటి ప్లాస్టిక్ వాడకూడదంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, అంటే ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ ని వాడకుండా దాని బదులు అన్ని స్టీలు గాని గాజు గాని వాడేటట్లుగా పిల్లల చేత శ్రద్ధ తీయించుకునేలాగా ప్రతిజ్ఞ చేయించడం మా పాఠశాల ముఖ్యోద్దేశం. ప్లాస్టిక్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ఎంతో హానికరంగా ఉంది. మరి ప్లాస్టిక్ విచ్ఛేదించవలసినటువంటి పరిస్థితి, ఆవశ్యకత ఎంతైనా ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాని గురించి ఆలోచించేస్తున్నాయి. మరి ఈ పాఠశాలలో చక్కగా ప్రధానోపాధ్యాయులు మంచి ఆలోచన చేసి విద్యార్థుల్లో చక్కనైనటువంటి ఆలోచన రేకెత్తింపజేసి మరి ఈ ప్లాస్టిక్ తోలొక అనర్థాలని మనం తెలియజేయడమే కాకుండా పబ్లిక్ కూడా తెలియలేనటువంటి మంచి సదుద్దేశంతో మంచి కార్యక్రమాలు చేసి ప్లాస్టిక్ ని పరిచయించి మరి జూట్ తో తయారు చేసినటువంటి సంచులని వాడటం వలన ఉన్నటువంటి ఉపయోగాల్ని మరి ఉపాధ్యాయులందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు ఉప విద్యాశాఖ అధికారిగా నేను చాలా ఆనందిస్తున్నాను. మరి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పబ్లిక్ కి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాన్ని తల్లిదండ్రులకి పబ్లిక్ కి అందరికీ తెలియజేసి ప్లాస్టిక్ యొక్క అనర్థాలని తెలియజేసి ప్లాస్టిక్ సంచులు ఎవరూ వాడకుండా ఉండేటట్లుగా వాళ్ళని అందరినీ కూడా మరి విజ్ఞానవంతులుగా చేయవలసిందిగా. చోకింగ్ ద ఎయిర్, సే నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్. స్టాప్ చోకింగ్ ద ఎయిర్, సే నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్. ప్లాస్టిక్ హటావో దునియా బచావో, ప్లాస్టిక్ హటావో దునియా బచావో. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, మీ అందరికీ విన్నపం. దయచేసి మరొకసారి తెలియజేస్తున్నాం, స్ట్రాలు ఇలాంటివి ఉపయోగించవద్దని మా మనవి. మీరందరూ దయచేసి చేతి సంచుల్ని వాడి పర్యావరణాన్ని రక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కారణం పర్యావరణాన్ని ప్లాస్టిక్ అనే భూతం మింగేయడమే. మనం ఇప్పుడు ప్రతిరోజు నిత్యవాడకంలో ఉపయోగిస్తున్నటువంటి
ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఐస్ క్రీమ్ కప్పులు, టీ గ్లాసులు, టీల కోసం కూరలు పట్టుకోవడం కోసం వాడుకునేటువంటి క్యారీ బ్యాగులు, ఇలాంటివన్నీ మనం ఒక్కసారి ఉపయోగించి వాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల పర్యావరణానికి ఆ ప్లాస్టిక్ నిషేధించి మన నిత్యవాడకంలో మన పూర్వం కోసంలాగా చేతి పరిచయాలను ఉపయోగించుకున్నామని వాడకని స్టాలని నీళ్లు తాగేందుకు వాడే గ్లాసులని వాటిని ఉపయోగించవద్దని మేము ఇళ్లలో జరిగేటువంటి వివాహాల శుభకార్యాలన్నింటినీ నీళ్ళ మధ్యలో చెల్లి పోతుంది చూడు. యాభై సారింగ్ ప్రతి ఎలా అలా ఒకటే నువ్వు కూడా చేస్తున్నా ఉంటుండ ఈ అనకాలే చూడమను ఎలా పట్టుకో అంతే అది వస్తుంది ఈ చేతిలో చెప్పలేదు ఇప్పుడు లీన్ సార్ స్లో 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 ఓకే ఒకసారి ఆగినండి మరి ఆగితేనే అది వస్తుంది ఆగితేనే వస్తుంది ఓకే మెలిగారండి దాటండి మీరు బాగా బాగా కవర్ అయ్యారు కొంచెం క్లోజ్ గా ఓకే అందరూ పడుతున్నారు అలాగే ప్లాస్టిక్ నిర్మూలించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్లాస్టిక్ నిర్మూలించాలి ప్లాస్టిక్ సంచులను కొనవద్దు రోగాలను పొందవద్దు ప్లాస్టిక్ సంచులను కొనవద్దు ఓకే మీరు అక్కడి నుంచి ఇలా చెప్పాలి అరే కెమెరా క్యాన్ చెప్పండి రా బాగా చెప్తున్నారా అరే అరే బాయ్ కాదురా తప్పు రా తప్పు తప్పు ఓకే ఓకే క్లియర్గా వస్తున్నావు వచ్చు అందరూ వస్తున్నారు మొత్తం అందరూ వస్తున్నారు ఓకే అమ్మా ఓకే
గుడ్ మార్నింగ్. ఎస్ నైస్ సార్. బారా అటు పెట్ట. బాయ్ తల్లి. బారా బారా. నైస్ నైస్ నైస్. వస్తుంది అందరూ. నువ్వే అందంగా పడ్డావు. ఓకే నైస్. వస్తున్నారా? ఏం మళ్ళీ వాళ్ళందరూ ఏమైపోయారు? బాయ్రా ఎందుకు వెళ్ళిపోతారా? చూస్తున్నారండి అందరూ పడుతున్నారు కెమెరాకి. చూస్తున్నారండి ఏ కెమెరా వైపు చూడాలి. పడిందమ్మా చక్కగా వచ్చింది. అందరూ చాలా బ్యూటిఫుల్ గా చక్కగా వచ్చారు. మేడం గారు ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం చెప్పండి. మేడం ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం. ఓకే నైస్. మేడం గారు ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం చెప్పండి మేడం ప్లీజ్. అయ్యో చెప్పండి మేడం. నైస్ మేడం. ఓకేనా? హాయ్ తల్లి. అందరూ వస్తున్నారు. రండి రండి స్లోగా రండి. అందరూ ఉన్నారు. ఇదిగో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. రెండు లైన్స్ లో వాళ్ళు వస్తున్నారు క్లియర్ గా వస్తున్నారు. ఓకే ఓకే తీసాను తీసాను అందరినీ తీసాను అందరినీ తీసాను. గ్రూప్ లోనే పెడతా నేను వస్తానమ్మా. షూర్ తల్లి. సే నో టు ప్లాస్టిక్. నాకు మేడం గారు మీ క్యాప్షన్ చెప్పండి మేడం గట్టిగా చెప్పండి. గుర్తులేదండి అది చెప్పండి మేడం. స్వచ్ఛమైన ప్రకృతి,
ప్లాస్టిక్ వాడకం వల్ల మారుతుంది దాని ఆకృతి. ఇంకొకసారి చెప్పండి. స్వచ్ఛమైన ప్రకృతి ప్లాస్టిక్ వాడకం వల్ల మారుతుంది దాని ఆకృతి. చాలా మంచి కార్యక్రమం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించాలని నిన్ననే ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో కూడా మన భారత ప్రధాని ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. మాటల కాదు ప్రపంచాన్ని రక్షించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నం అయ్యింది. ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేటువంటి దాన్ని నిషేధించాలి. ఎవరికి వారే మన మనస్సులో ఖచ్చితంగా దృఢ నిశ్చయం చేసుకుంటే తప్ప ఈ ప్లాస్టిక్ అనేటువంటి భూతాన్ని మనం తరవలేము. కాబట్టి అందరూ కూడా ఈ ప్లాస్టిక్ ని నిషేధించే విధంగా మరి జూట్ లేదా కాటన్ సంచులను మనం ఉపయోగించి పూర్వం మనం పూర్వీకులు ఏ విధంగా అయితే చక్కనైనటువంటి పర్యావరణాన్ని రక్షించేటువంటి విధంగా పాటించారో మరి అదే కార్యక్రమాన్ని మనం కూడా చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ముత్యాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలను మరి ఉపాధ్యాయులు ఓ గొప్ప మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని మరి చేసి నన్ను పిలిచేటప్పుడు నేను చాలా ఆనందించాను. మరి ఇటువంటి కార్యక్రమం వలన ప్రజల్లో చైతన్యం వచ్చి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వలన ప్రజలు ఉత్తేజంతో మరి ఇటువంటి ప్లాస్టిక్ నిషేధించడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీరందరినీ కూడా అభినందిస్తూ మరి విద్యార్థులందరికీ కూడా నాది ఒకటే మనవి, మీరందరూ కూడా తల్లిదండ్రుల్ని మీరు ఎలర్ట్ చేయాలి. ముందుగా మీరు ప్లాస్టిక్ సంచి అనేటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము ముట్టుకోము. అలాగే ఎవరైనా ప్లాస్టిక్ సంచుల్లో మీకు పళ్ళు కానీ లేక ఏదైనా ఏమైనా పదార్థాలు మీకు ఇచ్చేటప్పుడు పేపర్లో చుట్టివ్వండి, మాకు కవర్లో ఇవ్వద్దు అని మీరు ఎప్పుడైతే ఆ బండి అతన్నా కానీ ఆ అమ్మేటువంటి వ్యక్తిని కవర్లో పెట్టిస్తున్నప్పుడు ఉదయ నువ్వు పేపర్లో పెట్టి అని అంటే ఏమిటి ఈ విద్యార్థి ఎంత గొప్ప విషయం చెప్పారు, ఎవరు వినరు, టౌన్ పెద్దది కాబట్టి అన్ని కవర్లో వేస్తారు వస్తారు. మరి నేను కూడా ఏదో బంధువులు వెళ్ళిపోతున్నాను రాజంలో, మరి ఫ్రూట్స్ కొందం అనే ఆ బండి దగ్గరికి వెళ్తే ఆ కేజీన్నర ఫ్రూట్స్ కూడా ఒక పేపర్లో చుట్టి దారం చుట్టి నాకు ఇస్తాను. ఏమయ్యా ఏమిటో అనుకుంటున్నారు, మిఠాయి కొట్టలేమా అన్నాను. లేదు సార్, ఈ రాజంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో కవర్లు అనేటువంటి బ్యాన్ అండి, మీరు తెచ్చుకున్న కవర్లో మేము వేయమండి అని అన్నాడు. చాలా మరి ఉత్తమమైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న మనకి ఆయన ఒక ప్లాస్టిక్ ని నిషేధిస్తూ ఒక పేపర్కి చుట్టి ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందం అయ్యింది. మరి మీ విద్యార్థులుగా మీరు ఏం చేయాలంటే ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో ఆయన పదార్థాలు వేసేస్తున్నప్పుడు మాకు అవసరం లేదు, నువ్వు పేపర్ కవర్లో కానీ లేదా పేపర్ చుట్టూ కానీ మాకు ఇవ్వనంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా సంతోషిస్తారు. విద్యార్థులు మమ్మల్ని ఎలర్ట్ చేశారు అంటే మనలో ముందు మనం వాడకూడదు అనేటువంటి ఆలోచన విధానం మీలో రావాలి. మీరు వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులు చెప్తారు, మరి షాపుల్లో కూడా ఎవరైనా కవర్ ఆఫర్ చేస్తే మాకు అవసరం లేదు, మేము ఇదిగోండి మేము జూట్ బ్యాగ్ తెచ్చాం లేదా కాటన్ బ్యాగ్ తెచ్చాం, దీంట్లో మాత్రమే మీరు ఈ వస్తువులు వేయండి అని అంటే మనమే ఏది కూడా ఒక రోజులో జరిగేటువంటి పని కాదు, ప్రారంభమే మనం చేస్తే ఎప్పటికైనా ఏదైనా సాధించగలం. మరి ఇటువంటి గొప్ప మంచి కార్యక్రమం మీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీరు కూడా ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అందుకనే నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మేడం గారు పిలిచిన వెంటనే మరి ఒక ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వారి సొంత డబ్బులతో ఈ ప్లాస్టిక్ నిషేధించడానికి కాటన్ బ్యాగులను కొని విద్యార్థుల ద్వారా మరి అందరికీ కూడా ఇది తెలియజేస్తున్నారని నేను చాలా సంతోషించి మరి ఎంత శ్రమైనప్పటికి కూడా నేను వెళ్లాలని చెప్పేసి ఎక్కడ ఏలూరు నుండి ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా నేను వచ్చాను. మరి ఆ శ్రమను మీరు కూడా గుర్తించాలి. తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీన్ని మీ తల్లిదండ్రులకి మీ ప్రజలకి అందరికీ మీరు తెలియజెప్పిన రోజుని నేను చాలా ఆనందిస్తాను. మరి మా పాఠశాల మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ఉందని మీకు నేను కలెక్టర్ మీటింగ్ లో కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి మీ అందరి నుండి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు నేను ఆనందిస్తూ మరి కొంచెం వర్షం వలన ఇబ్బంది కలిగిన ప్రాబ్లం లేదు, మీ కార్యక్రమం ఖచ్చితంగా పేపర్లో వస్తుంది. మరి పేపర్లో రాకపోవడం కాదు,
మనస్ఫూర్తిగా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరందరూ కూడా పట్టుదలతో అందరికీ కూడా తెలియజేయాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్లెస్ చేస్తూ మరి మీ అందరి నుండి సెలవు. మరి థ్యాంక్ యూ మేడం, చక్కని మంచి కార్యక్రమం చేశారమ్మా, మరి మీకు అభినందనలు. మీ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం 10వ తరగతిలో కూడా మన పాఠశాల 100% రిజల్ట్ రావాలి, 10/10 మాక్సిమం ఈ సంవత్సరం ఒక 30 మందికైనా రావాలని నేను కోరుకుంటున్నాను. గ్యారెంటీగా మీరు కృషి చేయాలి. నేను మధ్యలో మళ్ళీ వచ్చి మీతోటి 10th క్లాస్ విద్యార్థులతో నేను మళ్ళీ మాట్లాడతాను. మరి కాబట్టి ఇటువంటి మంచి పాఠశాలలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను సంతోషంగా మరి మీ అందరి నుండి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాస్టిక్ బోతాన్ని తరిమేద్దాం, ప్లాస్టిక్ బోతాన్ని తరిమేద్దాం, ప్లాస్టిక్ బోతాన్ని తరిమేద్దాం. నేను టెలిఫోన్ అమ్మాయిలు ప్లీజ్ ఫైట్, అమ్మాయిలు అమ్మాయిలు ప్లీజ్ ఫైట్, సైలెంట్ గా ఉండండి, ప్లేకార్డ్స్ కొంచెం పైకి పట్టుకోండి. రండి శ్రీనివాస్ గారు రండి. అమ్మా September 1 నుంచి మొదలుపెట్టి October 2 వరకు మన దేశ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో మెయిన్ గా ఈ ప్లాస్టిక్ ఇరాడికేషన్ కోసం ప్లాస్టిక్ ని పారదొరలి ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణానికి చాలా ఎక్కువగా హాని చేస్తుంది, దీన్ని పాలదోరి మనం అందరం ఆరోగ్యంగా చక్కగా నివసించి జీవించి హితాన్ని కోరేందుకు గాను October 2 కంప్లీట్ గా దేశంలో ప్లాస్టిక్ ఇరాడికేషన్ అనేది చేయదలుచుకున్నారు. ఆయన చేసేటువంటి పనికి చేదోడు వాదోడుగా మనం కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తూ దీని ద్వారా మనం ఎక్కువ క్యారీ బ్యాగులు వాడద్దు, ఒక చేతి సంచి వాడుకోండి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులతో విద్యార్థుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులలోకి ఈ మెసేజ్ ని తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టాం సార్. కానీ ఇవాళ కొంచెం వర్షం మూలంగా మాకు ఇది కొంచెం ఇబ్బంది కలిగింది, అంతకన్నా ఏం లేదు సార్. ఇది కొంచెం భారీ ఎత్తున చేసి చిన్న మీటింగ్ ప్రతిజ్ఞ అవి చేద్దాం అనుకున్నాను సార్. కాబట్టి అమ్మా మీరందరూ మళ్ళీ మనం ఇంకొక రోజున దీని గురించి మంచి మీటింగ్ పెట్టుకుని తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్ళేలాగా చేసుకుందాం, ఇది మనం తెలుసుకునేలాగా చేసుకుందాం. ఇప్పుడు మన డివైఓ సార్ కూడా 4 మాటలు మాట్లాడమని నేను చెప్తున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తా. ప్లాస్టిక్ నిర్మూలించాలి, ప్లాస్టిక్ నిర్మూలించాలి, ప్లాస్టిక్ నిర్మూలించాలి. ఆరోగ్యానికి హానికరం, ప్లాస్టిక్ వాడటం ఆరోగ్యానికి హానికరం. ప్రకృతి దేవతను రక్షిద్దాం.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ప్రకృతి దేవతను రక్షిద్దాం. బ్యాగ్స్ వాడాలి, ప్లాస్టిక్ బ్యాగ్స్ పోవాలి. ఇవన్నీ బ్యాగ్స్ వాడాలి, ప్లాస్టిక్ బ్యాగ్స్ పోవాలి. ప్లాస్టిక్ కాల్చవద్దు, క్యాన్సర్ ని పొందవద్దు. సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్. ప్లీజ్ డోంట్ లామినేట్ ద ఎర్త్, ప్లీజ్ డోంట్ లామినేట్ ద ఎర్త్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి హానికరం, ప్లాస్టిక్ వాడకం సే నో టు ప్లాస్టిక్. చెప్పింది కూడా, బికాస్ ప్లాస్టిక్ ఈజ్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ భూమి మీద నుంచి పూర్తిగానే దాన్ని దూరంగా తరిమివేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అది ఒక భూతం తయారయ్యేది, మా రాబోయే జనరేషన్స్ అనేది కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ రాబోయే తరాలు ఎంతో సఫర్ అవుతారు. దీని కూడా భూమిలో చూసినట్లయితే ఏ ఎక్కడ బోరేసినా కూడా ఒక అడుగు ఒక మీటర్ లోతులో ప్లాస్టిక్ పదార్థాలు కనపడుతున్నాయి. ఇది ఎప్పటికీ కూడా అనర్థదాయకము కావాలి. మనందరం కూడా ప్లాస్టిక్ని తరిమివేయాలి ఈ భూమి మీద, భూమి మీద నుంచే.